కృష్ణదాస్ శ్రీకాంత్ గారు. ఏబీసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీసిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీసిక్స్ ఛానల్. బ్రాహ్మణ వ్యాపారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకు ప్రధానంగా బ్రాహ్మణులే వ్యాపారులు తయారు చేసిన ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయడంతో పాటు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఈ క్రమంలోనే తాము తమ సభ్యులను ప్రోత్సహిస్తూ సౌత్ ఇండియాలోని రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటు చేస్తున్నామని ఎస్సీఏ జాతీయ అధ్యక్షులు ఆర్సి మూర్తి తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్ట్ ఏబీసిక్స్ న్యూస్ చీఫ్ ఎడిటర్ విష్ణుదాసు శ్రీకాంత్ను నియమించడంతో సనాతన ఎంటర్ప్రెన్యూర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ఆర్సి మూర్తి, మహిళా విభాగం అధ్యక్షురాలు రమా అయ్యర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం అభినందించింది. ఏబీసిక్స్ న్యూస్ ప్రధాన కార్యాలయం వచ్చిన ప్రతినిధి బృందం శాలువాలతో సత్కరించింది. బ్రాహ్మణుల సేవలో ఇప్పటికే తరించిపోతున్న విష్ణుదాస్ శ్రీకాంత్కు మరింత సేవ చేయడానికి ప్రభుత్వం, పరిషత్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఫేవరెట్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమెనిటీస్ తో 4 టవర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్. ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ నియర్ బాచుపల్లి. టిఎస్ రేరా అప్రూవ్డ్. కాల్ 8099972972. ఈ రోజున సనాతన ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ సి తరపున మన విష్ణుదాస్ శ్రీకాంత్ గారిని మన ఈ రోజున మన బ్రాహ్మణ పరిషత్తులో డైరెక్టర్గా ఎన్నుకున్నందుకు గాను ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పడానికని మా సనాతన టీం అందరం కలిసి రావడం జరిగింది ఈ రోజున. అలాగే ఏబీసిక్స్ ఈ రోజున చేస్తున్న కార్యక్రమాల గురించి నిజంగా విష్ణుదాస్ శ్రీకాంత్ గారికి ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో గత ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న కృషికి ఏబీసిక్స్ అని పేరు పెట్టి ఆల్ బ్రాహ్మిన్స్ అసోసియేషన్గా ఉండి అన్ని ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. దానికి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అనేది గుర్తించి రమణాచారి గారి చేతుల మీదుగా ఈరోజు ఆయనకి డైరెక్టర్ పోస్ట్ అనేది ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ యొక్క ఇచ్చిన కేసీఆర్ గారికి, తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారికి, మరియు రమణాచారి గారికి, వేణుగోపాలాచారి గారికి, మరియు మా యొక్క దీనికి ఇంతగా కష్టపడి చేసినందుకు మా యొక్క చైర్మన్ నరేంద్ర కామరాజు గారికి ఈ యొక్క దీని తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాం. అలాగే మా యొక్క అమృత్, సనాతన ఎంటర్ప్రైజ్ ఫౌండర్ అమృత్ ఈరోజు రాలేకపోవడం జరిగింది. వారు కూడా అనేది మా అందరికి కూడా వారి తరపున కూడా కంగ్రాచులేషన్స్ అనేది విష్ణుదాస్ శ్రీకాంత్ గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి మేమందరం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే అభివృద్ధి సేవలు చేసుకుంటూ మన శ్రీకాంత్ గారు ఏబీసిక్స్ ద్వారా ఇంకా ముందుకు వెళ్ళి మరిన్ని ఉన్నత పదవులు అందించాలని చెప్పేసి, బ్రాహ్మణుల కోసం అని చెప్పేసి ఆయన సంకల్పం అనేది నెరవేరాలని చెప్పేసి మరీ మరి కోరుకుంటూ, బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటుకు ముందు నుంచి సీఎం కేసీఆర్ బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడ్డారని, పరిషత్ ఏర్పాటులో ఎన్నో సలహాలు ఇవ్వడమే కాకుండా ప్రధానంగా బ్రాహ్మణులకు ఉన్నత చదువులు, వ్యాపార రంగంలో అవకాశం కల్పించాలని సూచించారని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు విష్ణుదాస్ శ్రీకాంత్ తెలిపారు. ఈ క్రమంలోనే పరిషత్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి వేలాది మందికి స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరెందరికో ఉపాధి కల్పించడానికి బెస్ట్ స్కీమ్ ద్వారా నిధులు మంజూరు చేశారని అన్నారు. బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటుకు ముందు కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు బ్రాహ్మణ పక్షపాతిగా ఉండడమే కాకుండా బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేస్తున్న సమయంలో బ్రాహ్మణులు అన్ని రంగాల్లో ఉండాలని ఎన్నో స్కీములు పెట్టారు. ఆ స్కీముల్లో ఒక బెస్ట్ స్కీమ్ ఉంది. మీరంతా సనాతన ఎంటర్ప్రెన్యూర్స్, దీంట్లో చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు. మీ ప్రోగ్రామ్స్ నేను కవరేజ్ చేశాను. సౌత్ ఇండియా లెవెల్లో మనం తిరిగాము. చాలా సంతోషం. బ్రాహ్మణులు కూడా వ్యాపార రంగంలో ఎదుగుతున్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కూడా బెస్ట్ స్కీమ్ ద్వారా కొత్త కొత్త వారిని ప్రోత్సహిస్తుంది. చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1000 మంది చిన్న చిన్న వ్యాపారస్తులుగా మారారు. మీరు వాళ్ళను కూడా కలుపుకొని వాళ్ళు చేస్తున్న ప్రోడక్ట్స్, మీరు చేస్తున్న ప్రోడక్ట్స్ ఓన్లీ బ్రాహ్మణులకు ప్రోత్సహించుకుంటూ అది చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బ్రాహ్మణ పరిషత్ బ్రాహ్మణులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం మాత్రమే ఉంది. ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. మీరు అంటున్న ఈ ప్రతిపాదన చాలా బాగుంది. ఇంకా కొత్తగా వ్యాపారస్తులను తయారు చేద్దాము. బ్రాహ్మణ పరిషత్ నుంచి కూడా వారికి బెస్ట్ స్కీమ్ ద్వారా అర్హులైన వారందరికీ మనం చూపించే విధంగా చైర్మన్ గారితో మాట్లాడి అన్ని చేద్దాం, తప్పకుండా. బ్రాహ్మణ పరిషత్ ద్వారా బెస్ట్ స్కీమ్ లో తమ అసోసియేషన్ తరపున కొత్తగా వ్యాపారస్తులను తయారు చేసేందుకు అవకాశం ఇవ్వాలని,
త్వరలోనే అవగాహన సదస్సు ఏర్పాటు చేసి పరిషత్ పథకాలను ప్రచారం చేస్తామని అన్నారు. సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ సభ్యులందరము ఇవాళ AB6 అధినేత శ్రీకాంత్ విష్ణుదాస్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఇవాళ చాలా విశేషమైన రోజు. మన శ్రీ బ్రాహ్మణోత్తములు శ్రీకాంత్ విష్ణుదాస్ గారు అని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ దీంట్లో డైరెక్టర్గా ఎన్నుకోవడం మాకందరికీ చాలా సంతోషకరమైన విషయము. ఈయన బ్రాహ్మిన్స్ కోసం చాలా యాక్టివిటీస్ ఆయన ఛానల్ ద్వారా చాలా ప్రమోషన్ యాక్టివిటీస్ అనేవి చేస్తుంటారు. అది గుర్తించి తెలంగాణ గవర్నమెంట్ ఈయనకి ఈ పోస్ట్ ఇవ్వడము చాలా సరైన అర్హత గల వ్యక్తికి ఇచ్చారని చెప్పేసి మేము భావిస్తూ ఇవాళ ఆయన్ని కొంచెం ఇక్కడ సన్మానం చేయడానికి వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, కంగ్రాచులేషన్స్ అండ్ లెట్ అస్ డూ గ్రేట్ జాబ్ ఫర్ ద బ్రాహ్మిన్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సనాతన మహిళా వింగ్ నుంచి మాట్లాడుతున్నా అండి. విష్ణుదాస్ గారు కంగ్రాచులేషన్స్ సార్, మీరు డైరెక్టర్గా అయినందుకు. ఇంకొంతమందికి మీరు బ్రాహ్మిన్స్కి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను సార్. కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ. హృదయపూర్వక కంగ్రాచులేషన్స్. మన తెలంగాణ బ్రాహ్మణ పరిషత్కి మీరు డైరెక్టర్గా ఎన్నికైనందుకు మా సీ గ్రూప్ అందరు ఉమెన్స్ వింగ్ తరఫున నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను మీకు. థ్యాంక్ యూ సార్. దాస్ గారికి కంగ్రాచులేషన్స్ సార్, మీరు ఈ పోస్ట్ తీసుకున్నందుకు విఆర్ వెరీ మచ్ హ్యాపీ. సేవ చేయాలని చెప్పేసి మన బ్రాహ్మణ్ అన్ని విధాల మీరు ఎంతో సహకరిస్తారని ఆశిస్తున్నామండి. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ మెనీ మోర్ అచీవ్మెంట్స్ అండ్ సక్సెసెస్. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ పీసపాటి, విశ్వనాథ్, రామకృష్ణ, పూర్ణిమ, ఆర్సి మల్లికతో ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా సైమాక్స్ ఫుడ్స్ MD ఆర్సి మల్లిక ప్రింట్ చేసిన వినాయక వ్రతకల్పం పుస్తకాలను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు విశ్వదాస్ శ్రీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇందులో సైమాక్స్ ఫుడ్స్ అన్ని కూడా సాంప్రదాయబద్ధంగా ఆర్గానిక్ పద్ధతిలోనే చేశామండి. ఎటువంటి ఆర్టిఫిషియల్ అనేది కూడా, ఎటువంటి ఇవి ప్రిజర్వేటివ్స్ అలాగే కెమికల్స్ ఇవన్నీ కూడా ఏమీ యాడ్ చేయకుండా చాలా పాతకాలం పద్ధతిలో అన్ని తయారు చేస్తున్నాము. దాస్ గారి ద్వారా ఈ పుస్తకం లాంచింగ్ చేసినందుకు సంతోషంగా ఉన్నది.